భగవత్ ఆరాధనతోనే మనశ్శాంతి చేకూరుతుందని సంగారెడ్డి జిల్లా సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు కాటా శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. అమీన్పూర్ మండలం శ్రీవాణినగర్లో రేణుక ఎల్లమ్మ దేవాలయం ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 2 రోజులుగా ప్రత్యేక హోమాలు పూజలు నిర్వహించిన ఆలయ అభివృద్ధి కమిటీ నేడు దేవాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం చేపట్టారు. స్థానికులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించిన అనంతరం అన్నదానం కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మరి అమ్మవారి ఆశీస్సులతో మరి చాలా ఘనంగా గొప్పగా మరి ఏ ఇబ్బంది లేకుండా మరి ఇంకా గొప్పగా ఈరోజు అమ్మవారి పరీక్ష చేయడం జరిగిందని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తూ దానికి అనుక్షణం మరి ఏ జైలీస్ అంది మరి కావలసిన సౌకర్యాన్ని అందిస్తూ ఉన్నటువంటి సుసైడ్ సభ్యులు రామకృష్ణ గారికి రవికౌడ్ గారికి ఉదయేశ్వర గారికి వారి బృందానికి మరొకసారి వారందరూ ఇది అభినందిస్తూ మరి ఇంత చక్కగా ఇంత 100 వేల మంది ఈరోజు ఇక్కడ అమ్మవారిని పరిస్థితి రావడం జరిగింది. మరి ఈ ప్రాంతం అంతా కూడా మరి అమ్మవారి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో తిన్నా వెళ్ళంతో మరి ఏ కష్టం లేకుండా మంచిగా ఉండాలి రైల్వేల నుంచి సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా మరి అమ్మవారిని కోరుకుంటూ ఈ ప్రాంతం అంతా కూడా ఇదంతా అభివృద్ధి చెందాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూడండి. శ్రీ న్యూస్.